పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి నియోజకవర్గం నుండి శ్రీధర్ బాబును అధిక మెజారిటీతో గెలిపించుకుని నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. 4.5 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన చేతకాని ప్రభుత్వం అని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న శాసనసభ ఎన్నికల సందర్భంగా మంత్రి కాన్స్టిట్యూన్సీలో ప్రజాఫ్రంట్ అభ్యర్థిగా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు బుద్దిల్ల శ్రీధర్ బాబు గారు పోటీ చేయడం జరుగుతుంది. మరి వారు ఆహార భద్రత కార్డు ఈ యొక్క 4.5 సంవత్సరాలలో పర్మనెంట్ కార్డు ఇయ్యని పరిస్థితి ఏ విధంగా ఉందో ఈ రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ఆ యొక్క ఆహార భద్రత కార్డు ఇవ్వకపోవడమే ఇది జరుగుతుంది. ఏ విధమైన పరిస్థితులలో రాజకీయాలకు వచ్చారో అందరికీ తెలుసు. వారు ఒక ఉన్నత విద్య అభ్యసించి ఉన్న సందర్భంలో మరి స్వర్గస్థులు శ్రీ శ్రీపదరావు మరణానంతరం వారు రాజకీయాలకు రావడం జరిగింది. వారు ప్రార్థించిన 3 సార్లు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ మంత్రి కాన్స్టిట్యూన్సీకి తీసుకురావడం జరిగింది. మరి ఏ విధంగా పాలన అందించారో ఈ ప్రజలందరూ చూసినారు. తెలంగాణలో ఆ రోజు గౌరవనీయులు ప్రొఫెసర్ బోదండరామ్ గారు జేఏసీగా ఏర్పాటు తరణంలో మరి వారికి పూర్తి మద్దతు తెలిపిన సందర్భం తెలుగుదేశం పార్టీ వారు తొలి ఓటు వేయడం జరిగింది. మరి వారు తెలుగుదేశం సభ్యులు కాదా? మరి తెలంగాణ కొరకు ఈరోజు ఐఎం శ్రీహరి గారు ఆ మంత్రి మండలి ఉన్నారు. వారే లేఖపట్టడం ఇది కేంద్రానికి కాదా నిజం అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఐఎం శ్రీహరి గారు తీసుకుపోయి స్వయంగా భారత పార్లమెంటుకు ఇచ్చింది వేయడం జరిగింది. ఆంధ్ర పార్టీ అనేది కాదు, తెలుగుదేశం పార్టీ తెలంగాణ హైదరాబాద్ నడుబడులు వారికి ఎన్టీ రామారావు పుట్టిన పార్టీ తెలుగు వారి శ్రేయస్ కోరకు తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుంది. మంత్రి కాంగ్రెస్ పార్టీ మహాకూటమి అభ్యర్థి మాజీ మంత్రి వర్యులు శ్రీ బుద్దిల శ్రీధర్ బాబు గారు మంత్రి నియోజకవర్గం నుంచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అనేకమైన అవినీతి ఆరోపణలు ఈ నియోజకవర్గంలో పొందింది. అంతేకాకుండా దళితులపై అనేకమైన దాడులు జరిగి కోర్టులో కూడా పెండింగ్ కేసులు ఉన్నాయి. ప్రభుత్వం పూర్తిగానే ఇప్పటి వరకు కేసుల విషయంలో కూడా స్పష్టత ఇవ్వలేదు. కాంగ్రెస్ వెళ్ళి ఓట్లు వేసి వేయకుండా ఇక్కడ నుంచి వెళ్ళి ప్రభుత్వం ఏదైతే చేసిందో దానికి ప్రజలు తిరస్కరించి తగిన గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన మీద కోరడం జరుగుతుంది. శ్రీధర్ బాబు గారు నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. మంత్రిని నియోజకవర్గంలో జరుగుతుందని మరొకసారి తెలియజేస్తూ ఈ నియోజకవర్గంలో మంత్రి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గతంలో అనేక సార్లు అండగా నిలిచారు. ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అత్యధిక మెజార్టీలో శ్రీధర్ బాబు గారిని గెలిపిస్తారని